అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. చాలామందికి డౌట్ ఉందని ఒక విషయంలో, ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు నిజంగానే మనం పపాయ ఆకు రసం తీసుకుంటే కనుక ప్లేట్లెట్స్ అనేటి లెవెల్స్ పెరుగుతాయా అనేసి అడుగుతున్నారండి చాలామంది క్వశ్చన్స్. బట్ దీనికి ఏంటంటే ఆన్సర్ వచ్చేసి 100%గా మనకి ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు న్యాచురల్గా మనకి ఏంటంటే మనకి ఇంటి దగ్గరే అవైలబుల్గా ఉండేది, ఇది ఒక హోమ్ రెమెడీ లాంటిదే అండి మనకి. సో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు పపాయ ఆకు రసం వల్ల తప్పకుండా ప్లేట్లెట్ కౌంట్ అనేది పెరుగుద్దండి. యూజువల్గా ఇప్పుడు మనకి చాలామంది ఏంటంటే సీజనల్ ఇష్యూస్లో, లైక్ రెయినీ సీజన్స్లో కానివ్వండి, వింటర్ సీజన్లో కానివ్వండి, వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా చూస్తాము. డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, టైఫాయిడ్, చికెన్ గున్యా, మలేరియా, ఇటువంటి ఫీవర్స్ అనేవి మనము ఇలాంటి సీజనల్ ఇష్యూస్లో అంటే రెయినీ సీజన్లో ఎక్కువగా చాలామంది సఫర్ అవుతుంటారు. సో అలా సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతుందండి. సో అది తగ్గినప్పుడు మనం యాంటీబయాటిక్స్ కానివ్వండి అటువంటివి తీసుకుంటూ ఉంటాము. బట్ ఈవెన్ దో ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది, అవి త్వరగా మనకి ఫాస్ట్గా పెరగాలి, మనం త్వరగా రికవరీ అవ్వాలి అంటే కనుక మన ఇంటి దగ్గరలో ఉండే పపాయ ఆకు రసం ఏదైతే ఉంటుందో ఆ ఆకు రసం కనుక మనం ఒక 1 టేబుల్ స్పూన్ లేదా 4 to 5 డ్రాప్స్ అనేటివి తీసుకుంటే కనుక తప్పకుండా ప్లేట్లెట్ కౌంట్ అనేది మనకి 100%గా పెరుగుద్దండి. యూజువల్గా మనకి పపాయ ఆకులో అంటే ఆ ఆకు రసం వల్ల మనకి ఏంటిది లాభం, అలా ఎలా పెరుగుతుంది అని అంటే కనుక మనకి ఆ పపాయ ఆకులో ఫైటోకెమికల్స్ అంటే మినరల్స్, కొన్ని మినరల్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి దానిలో ప్రజెంట్ అయి ఉంటాయండి. సో దాంట్లో దానివల్ల అంటే ఆ ఆకు నుంచి వచ్చే ఏవైతే న్యూట్రిషనల్స్ ఉన్నాయో ఆ న్యూట్రిషనల్ ఎలిమెంట్స్ అనేటివి మన బాడీలోకి మనం ఆ ఆకు రసం అనేది తీసుకోగానే మన బాడీలో ఆ మినరల్స్ ఏవైతే తగ్గినాయి ఉంటాయో, విటమిన్స్ అనేటివి ఏవైతే తగ్గిపోయి ఉన్నాయో వాటిని మనకి అంటే వాటిని మనకి పెంచుతూ ఉంటుంది ఆకు రసం అనేది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ప్లేట్లెట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఇంకా ఇదే కాకుండా మనకి విటమిన్స్లో వచ్చేసి విటమిన్ ఏ, బిసి అండ్ విటమిన్ బి12 ఏవైతే ఉంటుందో, మనకి యూజువల్గా ప్లేట్లెట్స్ అనేటివి తగ్గినప్పుడు విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది కూడా ఉంటుంది. సో ఈ ఆకు రసంలో ఇవన్నీ ప్రెజెంట్ అయి ఉంటాయి కాబట్టి దానివల్ల ఇంత పోషక అంటే న్యూట్రిషన్ లెవెల్స్ అనేటివి మనకి ఉన్నాయి కాబట్టి ఈ ఆకు రసం తీసుకోవడం వల్ల డైలీ మార్నింగ్ ఎవరైతే సఫర్ అవుతున్నారో డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం కానీ అలా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక ఈ పపాయ ఆకు రసం తీసుకుంటే కనుక వాళ్ళకి ప్లేట్లెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. దీంతోపాటు వాళ్ళు ఏంటంటే యూజువల్గా మనం ఎంత తీసుకోవాలి అనేసి అంటే కనుక ప్రొద్దున ఒక 1 టేబుల్ స్పూన్, నైట్ ఒక 1 టేబుల్ స్పూన్ అలా తీసుకోండి. అలా టేబుల్ స్పూన్ తీసుకోలేకపోతే కనుక అట్లీస్ట్ ఒక 6 to 7 డ్రాప్స్ అట్లీస్ట్ ఒక 1/2 స్పూన్ అయినా తీసుకోవాలండి. తీసుకుంటే కనుక కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మనకి ఆ ఫీవర్తో సఫర్ అవుతున్నప్పుడు కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి మన బాడీ అంటే కనుక, వీక్నెస్ ఉండకుండా ఎనర్జెటిక్గా ఉండాలి అంటే కనుక కివీ ఫ్రూట్ తీసుకోవచ్చు, డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చు అండి, యాపిల్ తినొచ్చు. సో ఈ 3 ఫ్రూట్స్ తింటే కనుక వాళ్ళకి ఎనర్జీ అనేది బూస్టింగ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఏ ఫీవర్తో సఫర్ అవుతున్నా కానివ్వండి కివీను డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే కనుక ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయండి. థ్యాంక్ యూ సో మచ్. సంప్రదించవలసిన నంబర్ 9398590286 మరియు 9281000268. వెబ్సైట్ medi9.info.